హరిద్రా చూర్ణ కుంకుమం సోపయామి, అలంకరణాధ్యక్షాం సోపయామి, ఆభరణాధ్యక్షాం సోపయామి. ఆభరణం ఏమీ లేదు కాబట్టి పుష్పం. తస్మాత్ హిరణికేయురా గావే మణికంకణై సుహారం భూర్ణై గృహాణ పురుషోత్తమ లక్ష్మీనారాయణ స్వామి యోగాభ్యర్మ ఆభరణాన్ని సమర్పయామి. చామంతి పొగడా చప్పగా పాడలా పుల్లాగా జాజి రసాలు ప్రమాణ తులసి పుష్పూరి జగదీశ్వర అక్కడ నమస్కారం చేసుకుని అవి వసరా శుచిమి స్థానం శుద్ధోదక స్థానం అని తెలియండి. శుద్ధోదకే శుద్ధోదక స్థానం. ఓం ఆపోహోష్టాపోయామి. ఓం పరాయ
ಓಂ ಸರ್ವ ದೇವಾತ್ಮ ಪುಷ್ಪಾಂತರ ಗೋವಿಂದಾಯ ಮಂ ಶಾಶ್ವತಾಯ ಮಂ ಪ್ರಭವೇ ಮಂ ಶೇಷಾಂಗ್ರಿಯಾಯ ಮಂ ದೇವಾಯ ಮಂ ಕೇಶವಾಯ ಮಂ ಮಧುಸೂದನಾಯ ಮಂ ಅಮೃತಾಯ ಮಂ ಮಾಧವಾಯ ಮಂ ಓಂ ಶ್ರೀ ಕೃಷ್ಣಾಯ ಮಂ ಶ್ರೀ ಹರಿಯ ನಮಃ ಜ್ಞಾನಪಂಜರಾಯ ಮಂ ಶ್ರೀವತ್ಸವಸ್ಯೇ ಮಂ ಸರ್ವೇಶಾಯ ಮಂ ಗೋಪಾಲಾಯ ಮಂ ಪುರುಷೋತ್ತಮಾಯ ಮಂ ಗೋಪೀಶ್ವರಾಯ ಮಂ ಪರಮ ಜ್ಯೋತಿಷ್ಯ ಮಂ ವೈಕುಂಠ ಪ್ರಿಯ ಮಂ ಅಭ್ಯಂಜಾಯ ಮಂ ಸುಧಾತರವೇ ಮಂ ಓಂ ಯಾದವೇಂದ್ರಾಯ ಮಂ ಓಂ ನಿತ್ಯ ರೂಪಂ ರೂಪದೇ ಮಂ ಚತುರ್ವೇದಾತ್ಮಕಾಯ ಮಂ ಇಷ್ಟವೇ ಮಂ ಸಮುದಾಯ ಮಂ ಅಚ್ಯುತಾಯ ಮಂ ಪತ್ನಿ ಪ್ರಿಯಾಯ ಮಂ ಧರಾಪತಯ ಮಂ ಸರ್ವ ಚತುರ್ಭುಜಾಯ ಮಂ ಚಕ್ರಧರಾಯ ಮಂ ಉದಾಮ ನಿರ್ಮಂ ತ್ರಿಗುಣಾಶ್ರಯಾಯ ಮಂ ನಿರ್ವಿಕಲ್ಪಾಯ ಮಂ ನಿಷ್ಕಲಂಕಾಯ ಮಂ ನಿರಾತಂಕಾಯ ಮಂ ನಿರಂಜನಾಯ ಮಂ ನಿರಾಭಾಸಾಯ ಮಂ ಚಿತ್ತುತುಪ್ತಾಯ ಮಂ ನಿರುಪತ ಕಟ್ಟ
مانجل موتي سكو 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 مانجل موتي ترجمة
Thank you.
ఈరోజు ఉగాది పోయిన తర్వాత శరణ నవరాత్రులు అని చెప్పని 7 రోజుల కార్యక్రమంలో మేము ఈ కోదండరామస్వామి ఆలయం సోమనాథ్ నగర్లో నిర్వహించబడుతూ ఉంటుంది. ఇందులో ఈరోజు 5వ రోజుకి వచ్చినాము. 5వ రోజు అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో అభిషేకము, సాయంకాలము ప్రవచనం, టీటీడీ కళ్యాణ మండపం వారి చేత, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత ప్రవచనం జరుగుతూ ఉంటుంది. 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రవచనం, 7 గంటల తర్వాత ప్రతిరోజు సీతారాముల కళ్యాణము మరియు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అతి వైభవంగా ఈ కార్యక్రమాన్ని మేమంతా నిర్వర్తించుకుంటున్నాము. భక్తులు కూడా సహకరించి చాలా మటుకు బాగా వాళ్ళ శక్తానుసారము భక్తానుసారము ఇక్కడికి ఇచ్చేసి వాళ్ళ చంద్ర అమూలాలంతా ఇచ్చిపోతున్నారు. చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఎందుకంటే మేమంతో సంతోషంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము. ఇది మేము చిరకాల కోరిక. ఈ చిరకాల కోరికను భగవంతుడు ఈ రూపంలో మాకు అనుగ్రహించినాడు. ఎన్నో ఏళ్ళ నుంచి అనుకుంటా ఉంటుంది వసంత నవరాత్రులు చేయాలా, వసంత నవరాత్రులు చేయాలా అని చెప్పిన ప్రతి ఒక్కరితో చెప్తూ ఉంటుంది. ఎవరూ కాబట్టించుకోవడం లేదు. కానీ ఈ సంవత్సరము మా మిత్రుడైనటువంటి ఎం నాగరాజు గారు, సార్ ఇట్లా చేస్తాము అని చెప్పంటే ఇందులో ఈయన కమిటీ మెంబరు. ఆ కమిటీ మెంబరు చెప్పేటప్పటికే తప్పకుండా చేస్తాం స్వామి, 7 రోజులు హాయిగా కళ్యాణాలు చేద్దాము అని చెప్పని ఒప్పుకున్నారు. అయిన తర్వాత పాంప్లెట్స్ కొట్టించేసి సాయంకాలం ఉగాది మరుసటి రోజు నుంచి, ఉగాది రోజున పంచాంగ శ్రవణం, తదనంతరం మరుసటి రోజు నుంచి కళ్యాణాలు, శ్రీరామనవమి వరకు వరుసగా 8 రోజులు జరిగే కార్యక్రమం అంతా మేము నిర్వర్తించాలని చెప్పని మా సంకల్పము. ఇందులో 6వ రోజు అయిపోయి 7 రోజులకు ఎంటర్ అయినాము మేము. ఇది భగవంతుడి యొక్క ఆజ్ఞ. తప్పక భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వంటి లోక కళ్యాణం కోసం మేము చేసేటువంటి కార్యక్రమంలో భగవంతుడు మా పైన, ప్రజలందరిపైన దయ కలిగి అందరినీ శుభాశీస్సులు కలిగించాలని చెప్పని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ ఈరోజు ఈ సదవకాశం ఇచ్చినటువంటి ఈ భక్తజన మండలికి, తరువాత ఈ దేవస్థానం యొక్క మా కమిటీ మెంబర్సు, భక్తజనులకు అందరికీ కూడా శ్రేయోభిలాషులు, మిత్రులకు అందరికీ కూడా అభివాదనలు చేసుకుంటూ విరమించుకుంటున్నాం. ఓం స్వస్తి. ఈ సోమనాథ్ నగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో ఈరోజు వసంత నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని, ఇలాగే భక్తాదులందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, కార్యవర్గం కూడా ఇలాగే నూతనోత్సాహంతో ప్రతి సంవత్సరం కూడా ఇంకా రెట్టించి ఈ కార్యక్రమాలు నిర్వహించి రాముల వారి అనుగ్రహాన్ని మనం అందరూ పాత్రలవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. ధన్యవాదం. ఓం నమో వెంకటేశాయ. ప్రతి ఒక్కరికి నమస్కారం స్వామి. ఆ దేవుడు అందరూ చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇది ఒక యజ్ఞం మాదిరిగా మేము భావించాము. ఎందుకంటే మేము ముందుగా ఒక శ్రీరామనవమి మాత్రమే చేస్తామనుకున్నాము. కాకపోతే ఒక ఆలోచన వచ్చింది, ఉగాది నుంచి మనం శ్రీరామ వరకు ప్రతిరోజు, పోయిన సంవత్సరం అంతా దాదాపు 365 కళ్యాణాలు చేశాము కదా, ఇప్పుడు ఈ వారం రోజులు చేస్తే ఏమవుతుంది అని చెప్పే సంకల్పంతో స్వామి గురువుగారు వేణుస్వామికి చెప్పాము. ఆయన అడిగిన వెంటనే ఖచ్చితంగా చేస్తాము స్వామి, మాకేం ఇబ్బంది లేదు, నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. అలాగే మా కమిటీ మెంబర్లు కూడా దానికి పూర్తి ప్రోత్సాహం ఇచ్చారు. అందువల్ల ఈ కార్యక్రమం దిగ్గుజంగా జరుగుతోంది. ఉగాది రోజు నుంచి ప్రతిరోజు అన్నదానం కూడా ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే దాదాపు 4 రోజులు నాకు అన్నదానం కలిగించే భాగ్యం నాకు కలిగించినారు. ఈరోజు డి రామ్మూర్తి గారు అని చెప్పేసి వాళ్ళు ఈరోజు అన్నదానానికి ఇచ్చారు. వారికి ఆ దేవదేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. అలాగే పెద్దవాళ్ళు నరసింహమూర్తి గారు, పెద్ద పురోహితులు, ఆయన కూడా ఈరోజు వచ్చి మేము కూర్చుంటాము స్వామి అని చెప్పేసి అడిగినందుకు మాకు అదృష్టంగా భావించి వారికి అవకాశం ఇచ్చాము. వాళ్ళ అబ్బాయి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేస్తాడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా. ఆయన కూడా పూర్తి సహకారం అందించినాడు. ఆయన కూడా ఉచితంగా ఎక్కడైనా కానీ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆయన కూడా ప్రతి ఒక్క చోట సహాయ సహకారాలు అందిస్తాడు. ఆ దేవదేవుడు వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని, అలాగే ఇక్కడ కార్యక్రమంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఆ దేవదేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. రామచంద్రరాయ నమః. ఈరోజు సోమనాథ్ నగర్ కోదండ రామాలయంలో నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు సీతారాముల కళ్యాణము, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణము ఎంతో వైభవంగా జరిగినాయి. తర్వాత ప్రతిరోజు టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో ఉపన్యాస కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. భక్తులంతా విశేషంగా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని
వాళ్ళంతా కూడా పునీతులు అవుతున్నారని భావిస్తున్నాము. మళ్ళీ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి ప్రజల యొక్క సహకారము, తర్వాత కమిటీ యొక్క సహకారము, తర్వాత దేవస్థానం టీటీడీ దేవస్థానం వారి వాళ్ళు తలంపుగా మేము ఈ గుళ్ళో ఉపన్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము అండము. అదంతా కూడా మన సీతారామచంద్ర స్వామి యొక్క కృపా కటాక్షములుగా భావిస్తున్నాము. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపగా భావిస్తున్నాము. కాబట్టి మేము ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా భగవంతుడు దిగ్విజయంగా జరుపుతున్నాడు. కాబట్టి మేమంతా కూడా ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షలు కోరుకుంటున్నాము. ఆయన కృపతో మేమంతా ప్రజలంతా కూడా బాగా చల్లగా సుఖశాంతులతో వర్ధిల్లా అని చెప్పేసి కోరుకుంటూ ఓం నమో శ్రీ సీతారామచంద్రాయ.